తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో 84 గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్న 111 జీవోను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షత జరిగిన క్యాబినెట్ భేటీలో 111 జీవోను ఎత్తేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జీవో 111 ఎత్తేస్తూ క్యాబినెట్ డిసైడ్ చేసింది. అయితే దాని మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసినాము. పొల్యూషన్ బోర్డు, ఈ పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ, ఇతరులందరినీ కలిపి ఎట్టి పరిస్థితులలో మూసీ నది, ఈసా నది మరియు ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా ఏ పద్ధతిలో దానికి పెట్టాను, గ్రీన్ జోన్స్ కూడా డిక్లేర్ చేస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆ జీవో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చినాం. 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతంలో నిజానికి మరో హైదరాబాద్ కట్టొచ్చు. లక్షల కోట్ల విలువైన భూమి ఈ జీవో పరిధిలో ఉంది. అలాంటి భూముల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు చేపట్టడంపై 111 జీవో కారణంగా ఇప్పటివరకు ఆంక్షలు ఉన్నాయి. 1996లో నాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి అక్కడ వ్యాపారేతర నిర్మాణాలు నిలిచిపోయాయి. కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో అక్కడ త్వరలోనే మరో భాగ్యనగరం నిర్మితమవనుంది. నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111 ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదని స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 111 జీవో ఎత్తివేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో 111 పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్న పెద్ద అంతా 111 జీవో పరిధిలోని భూముల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. లక్షా 32,000 ఎకరాలున్న ప్రాంతమంతా ఈ జీవో పరిధిలోకి వస్తుంది. అత్యధికంగా శంషాబాద్ మండల పరిధిలోని 47 గ్రామాలు, మొయినాబాద్ మండలంలోని 20 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. చేవెళ్ల పరిధిలోని 6 గ్రామాలు, రాజేంద్రనగర్, శంకర్పల్లి మండలాల నుంచి 3 గ్రామాల చొప్పున, షాబాద్ మండలంలోని 2 గ్రామాలు, కొత్తూరు మండలంలోని 1 గ్రామం 111 జీవో పరిధిలోకి వస్తాయి. జీవో ఎత్తివేయాలంటూ సుమారు 84 గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జీవో ఎత్తివేయడంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ రికార్డులు సృష్టించనుంది. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో 100 సంవత్సరాల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదని, అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్ధరహితమన్న కేసీఆర్ ఒక నిపుణులు కమిటీ వేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తామంటూ సీఎం ప్రకటించారు. దీంతో 111 జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి.